సర్వానికి ఆధారము. చిదంబరరావు గారి ఇంట్లోకి వెళ్ళి అందర్నీ లేపి ప్రయాణాలై బయలుదేరే సమయానికి 3:30 అవుతుంది. అందరూ ఒకే బండిలో వెళతారు. రెండో ఒంటెద్దు బండి దొరకలేదు. అనుకున్నట్లుగా ఈ సంభాషణకు అవకాశం దొరకదు. అమ్మ బండిలో తొట్లో కూర్చుని, తాతగారు నేను బండి తొట్లో కూర్చోనా అని అడుగుతుంది. తాతగారు, కూర్చొని కూర్చోనా అని అడుగుతావేమమ్మా? కూర్చోలేదు తాతగారు, అటుగుండా ఎక్కాను. మీకు కూర్చున్నట్లుగా కనపడుతున్నానా అన్నది అమ్మ. చిదంబరరావు తాతగారు నవ్వుతూ, పొట్టిదానివి గదూ, జల్లకు తక్కువగా భూమికి జానడెత్తునుంటావు. అమ్మ, భూమికి జానడెత్తున లోపలగానా పైగానా? లోపలెట్లా ఉంటావమ్మా, పైనే. మీరు భూమి మీద జానడెత్తనలేదుగా, భూమికి జానడెత్తన్నారు. నా మీద భూమి ఉన్నట్లుగా ఉంది మీ మాట. తాతగారు, ప్రతి అక్షరంలో నుంచి అర్థం తీస్తావమ్మా. అమ్మ, వ్యర్థమైన అర్థాలు కావుగదా నేను తీసేవి తాతగారు. నీ మాట ఏదీ వ్యర్థం కాదమ్మా, అంతా సార్థకం. ఎవరికి సార్థకం అంటారు? సాధకులకా? అయినా నా దృష్టిలో సాధకులే లేరు అన్నదమ్మా. సామానంతా సర్దటం అయింది. సరిగా కూర్చో అమ్మా. అందరూ ఎక్కారు. అమ్మా, నేను బండి నడిపేవాడుగా కూర్చునేదా? చిదంబరరావు గారు, బండే నడపటం కాదు, అంతా నడుపుతావు. అమ్మా, నడిపేవాడిని బట్టి అంతా నడుస్తుందా తాతగారు? ఈ మాట అంటూ ఉండగానే నల్లకాసిం వచ్చి బండి కదిలిస్తాడు. ఒక ఎద్దు తొందరగా కదులుతుంది, ఒక ఎద్దు కదలదు. గట్టిగా కొట్టగానే దెబ్బతిన్న ఎద్దు త్వరగా కదులుతుంది, రెండవది తగ్గుతుంది. అది కదిలినంత త్వరగా రెండవ ఎద్దు కదలలేకపోతుంది. అమ్మ, తాతగారు నా దగ్గరగా కూర్చుంటే చాలా సంగతులు అడగాలి. తొట్లో కూర్చుంటారు? తోలేవాడు కూర్చోవద్దా అమ్మా? వాడికి చోటున్నది తాతగారు. కాసిం, అక్కర్లేదు, నేను ఎడ్లతాళ్ళు పట్టుకు నడుస్తాను. అమ్మ, తాతగారు కాసిం అన్న మాట వినపడ్డదా? నడవలేడమ్మా అంతసేపు. తాళ్ళు పుచ్చుకుని నడిపించగలవాడు నడవలేకపోవటమేమిటి అన్నది అమ్మ. దొప్పలపూడి దాటిన తర్వాత ఎక్కుతాలే అన్నారు తాతగారు. దొప్పలపూడి ఊరు దాటగానే బండి బోల్తా పడుతుంది. ఎవరికీ దెబ్బలు తగలకుండానే కాసిం కాపాడుతాడు. అన్నీ సర్దుకుని మరలా బండి ఎక్కిన తర్వాత, అమ్మ, తాతగారు మనం బండిలో అన్ని సంగతులు మాట్లాడుకుందాం అనుకున్నాం కాదు. ఇంకా పొన్నూరు చాలా దూరం ఉందిగా, మాట్లాడుకుందాం. అయినా ఈ బండి బోల్తాపడి ఎవరికీ దెబ్బలు తగలకుండా ఉండి ఒడ్డున పడటానికి ఎవరున్నారో ఇందులో అదృష్టవంతులు అంటారు. అమ్మ, పడటానికి ఏ అదృష్టవంతులున్నారో రెండింటికి ఒకళ్ళేనా? పడటానికి, పడకుండా ఉండటానికి, పడ్డా దెబ్బలు తగలకుండా ఉండటానికి, మూడిటికి కారణం ఒకటేగా. రామచంద్రాపురం రోడ్డుకు తిన్నగా వచ్చినాక ఎడ్లు రెండు పొడుచుకుంటాయి బండి నడుస్తూ ఉన్నప్పుడే. బండి కదిలి కాడితాళ్లు తెగి సుడిబడుతుంది. అమ్మ పైతట్టులో నుంచి కిందకి దూకుతుంది. ఆ దూకే సమయంలో పడిపోయినట్టుగా కనపడుతుంది అందరికీ. అమ్మో, బిడ్డ పడ్డది బండిలోని వారంతా అనుకుంటూ ఉండగా వారు కూడా వెనుకకు పడిపోతారు. అమ్మ నవ్వుతూ వెనక్కొచ్చి, నేను ముందు పడ్డాను, మీరు వెనక పడ్డారు. ముందు నే పడ్డాను, నా వెనుక మీరు పడ్డారు. నే చిన్నమ్మాయను, ముందు పడ్డాను, పెద్దవారంతా నా వెంట పడ్డారు. చిదంబరరావు గారు, ఎన్ని అర్థాలుగా అన్నావమ్మా. అందరూ బండి పడి లేచి సర్దుకుంటూ ఉండగా తాతగారంటారు, అందరికీ కొద్దిగా దెబ్బలు తగులుతాయి, అమ్మకు తాతయ్యకు దెబ్బలు తగలవు. అర్థాల కోసం అనలేదు తాతగారు, జరుగుతున్నది అంటున్నా అమ్మ సమాధానం చెప్పింది.
వెంకట సుబ్బయ్య గారు. అర్థాల కోసం అనలేదు సరే, జరుగుతున్నది సరాసరి చెబితే సరిపోదు, ఇన్ని రకాలుగా ఎందుకు? ఇంతకు ఏమిటిరా చిదంబరం, అమ్మాయి అనేది? చిదంబరం తాతగారు, చాలా ఉన్నది అర్థం, ఇప్పుడప్పుడే తేలేటట్టుగా లేదు. ఎప్పుడో ఇంటికెళ్ళిన తర్వాత కూర్చోబెట్టుకుని తీరిగ్గా చాలా ఉన్నాయి ఈ బుడ్డమ్మాయిని అడగవలసినవి. పండి కదులుతుంది. అమ్మ చిదంబరరావు తాతగారు తొట్లో కూర్చొని ఉంటారు. అమ్మ, తాతగారు మీరు ఇప్పుడు తెనాలి తాతగారితో ఏమిటి అన్నది? తాతగారు, పట్టుకున్నా పీక? నేనేం పట్టుకోలే, మీరే అన్నారు ఇంటికెళ్ళిందాక పీక ఎత్తవద్దని. తాతగారు, ఏదీ చెప్పకుండా తప్పుకోడానికా ఈ ఎత్తు? అమ్మ, అందుకే రెండెద్దులు ఈ ఎత్తు ఎత్తినాయి. ఇంతకు అనుకున్నది జరగదు, తనకున్నది తప్పదు. చిదంబరం గారు పకపకా నవ్వి, అన్నయ్య విన్నావా? వెంకట సుబ్బయ్య గారు, ఏమిటి? వినపడలేదు నాయనా. వెంకట సుబ్బయ్య గారు అన్నమాట మరిడమ్మ గారు అన్నట్టుగా వినపడుతుంది. అందుకని మరిడమ్మ తాతమ్మను ఉద్దేశించి, అన్నయ్య నిద్రపోతున్నాడా, పలకలేదు విని అని అడుగుతారు చిదంబరరావు తాతగారు. వెంకట సుబ్బయ్య తాతగారు, పలికింది నేనేరా అంటారు. దానిని గురించి ఇరువురూ 10 నిమిషాలు తర్జన చేసుకుంటారు. ఇంతలో మరిడమ్మగారు, నేను కాదు నాయనా అంటుంది. అమ్మ, ఇందాకటి నుంచి అరుచుకున్నారు గాని దేనిని బట్టి మీకు అనుమానం వచ్చిందో చెప్పండి అని చిదంబరరావు తాతగారిని అడుగుతుంది. గొంతును బట్టి. అమ్మ, గొంతు మీ కంటికి కనపడలేదుగా. తాతగారు, ధ్వనిని బట్టి. ధ్వని కూడా కాదు, నిజం చెప్పండి తాతగారు. పోని, నేను చెప్పిన చాలటం లేదుగా, నీవు చెప్పమ్మా. మీరు నాకు చాలేటట్టు చెప్పకపోవటం కాదు, చిన్నపిల్లకు నిజం చెప్పటమేమిట్లే అని. తాతగారు, పోని, నిజం నీవే చెప్పమ్మా. అమ్మ, తాతగారు మిమ్మల్ని ఏమిరా అనేవారు. ఏమి నాయనా అని తాతమ్మ అనేది. తాతగారు మర్చిపోయి పొరపాటున నాయనా అంటే అది విని మాటను బట్టి మోసపోయి తాతమ్మ అనుకున్నారు. పలికింది తాతగారే, గొంతులో ఉండే ధ్వని కూడా కాదు మీ అనుమానం. ఏదో ఆలోచించేటప్పుడు ఆలోచనలో ఈ మాటను గుర్తించింది భావమైంది గాని శబ్దం కాలే. అప్పుడు శబ్దానికి కూడా ఆధారం భావమే అయింది. వెంకట సుబ్బయ్య గారు, ఏమిటో మహారాణి గారు తీర్మానం చేస్తున్నారే. అమ్మ, నేను మహారాణిని కాదు తాతగారు, సర్వసృష్టికారిణిని. చిదంబరరావు గారు, బండి ఆపు కాసిం. మళ్ళీ అనమ్మా అన్నారమ్మతో. అవసరం కలగలేదుగా అన్నదమ్మ. తాతగారు, ఇందాక భూమి తల్లి అన్నావు, ఆమె అన్నింటికీ ఆధారమన్నావు, ఇప్పుడు సర్వానికి నేనే ఆధారమన్నావు. అమ్మ, సర్వానికి సర్వము ఆధారమే. బండి పొన్నూరు సమీపిస్తుంది. తాతగారు, మొత్తం మీద నీవన్నట్లుగా మాట్లాడాలనుకున్నవి ఏవీ జరగలేదు. అమ్మ, తాతగారు నాకు మరలా మన్నవ పోదామని ఉంది. చిదంబరరావు గారు, బాపట్ల పోయి 4 రోజులుండి వద్దాములే. వెంకట సుబ్బయ్య గారు, మేము ఇటు నుంచి అటు తెనాలి వెళతాం, మీరు బాపట్ల వెళ్ళండి, వస్తే అమ్మాయిని తీసుకెళ్తాం. అమ్మ, మన్నవలు అనుకున్న మాటలు మరపు వచ్చినయ్యా, బాపట్ల వెళదామని అనుకుంటున్నారుగా అందరూ. వెంకట సుబ్బయ్య గారు, మరుపు కాదమ్మా, పరిస్థితులు అట్లా ఉన్నాయి. అమ్మ, అందరము కలిసి బాపట్ల పోదాం, 4 రోజులున్న తర్వాత నేను తెనాలి వస్తా. వెంకట సుబ్బయ్య గారు, అయితే తప్పకుండా పోదాం. అమ్మ, అప్పుడేమవుతాయి ఆ పరిస్థితులు అని అడిగింది. వెంకట సుబ్బయ్య గారు, ఏమైతే నీకెందుకు, తప్పకుండా వస్తా, నీవు వస్తానంటే. అమ్మ, అప్పటికి నా పరిస్థితులు ఎట్లా ఉంటాయో.
వెంకట సుబ్బయ్య గారు. నీకు కూడా పరిస్థితులున్నాయా? అమ్మ, పరిస్థితులు అందరికీ ఒకటిగానే ఉంటాయి తాతగారు. నీవు వస్తానంటే మేం వస్తాం అన్నారు వెంకట సుబ్బయ్య గారు. అమ్మ, మీరు వస్తే, నాకు వీలుగా ఉంటే వస్తా. వెంకట సుబ్బయ్య గారు, మీ నాన్న బలవంతంగా తీసుకెళ్ళమని చెప్పారు. అమ్మ, ఆ సంగతి నాకు చెప్పేదేముంది? అది మీ బలం మీద ఆధారపడి ఉంది. ఎవరి బలం కొద్దీ వాళ్ళు చూసుకోవచ్చు. ఇంత మేం తీసుకెళ్తే చెప్పకుండా వస్తావా? అమ్మ, మీరు ఎంతగా తీసుకెళ్తే, అంటే బలాత్కారంగా, తీరుగా అంటే రావాల్సిన రీతిగా వస్తా. జానకమ్మగారు, ఎందుకు? లాభం లేదు. దానికి ఇంత ఇష్టం లేనిది ఎందుకు? ఇంతమంది మనవరాళ్ళుండగా ఏమబ్బా అది రాకపోతే? అమ్మ, అందుకనే రాను. చిదంబరరావు గారు, ఎందుకని? అమ్మ, ఎందరో ఉన్నారుగా. చిదంబరరావు గారు వదిన గారిని ఉద్దేశించి, ఆమెకు మాట్లాడడం చేత కాదమ్మా అని సర్దుతారు. అమ్మ, మాట్లాడడం చేతకాక మాట్లాడితే బాధలేదు. తాతగారు, నీకు ఎప్పుడూ బాధలేదులే అమ్మా. అమ్మ, ఈ మాట నాకు ఆశీర్వచనంగా ఉండాలి. భరించలేని స్థితి అంటూ నాకు రాకూడదు. అనిర్వచనీయమైన శక్తి గలదానికి నా ఆశీర్వచనం ఎందుకమ్మా? నిర్వచనాలతో ఉన్నాను గనుక అంటుంది అమ్మ. చప్పున అమ్మను తొడమీద పడుకోబెట్టుకుని, ఏమి పిల్లవమ్మా, పులిపిల్లవు అన్నారు చిదంబరరావు తాతగారు. అమ్మ, మీకు పులి అంటే భయం లేదా? అయినా నేను పులిపిల్లనైన నాడు మీరు పెద్ద పులే? గంగరాజు పున్నయ్య గారు తల్లిలేని తల్లి అన్నారు, మీరు పులిపిల్ల అన్నారు. చదువుకున్న సంస్కారానికి, జ్ఞానానికి ఇంత తేడా ఉంటుంది. అయితే నేను ఏమంటే బాగుండేదమ్మా అన్నారు చిదంబరరావు గారు. అమ్మ, నేను ఏదనమంటే అది అంటారా? మీరు తోచిందంటారా? తొలి మీ నోట ఏది పలికిస్తే అది పలుకుతారు. చిదంబరరావు గారు, నాదేముందంటే నాదేముందనా? తొలి నేనేనన్నావుగా. ఆ తొలి నీ ముందుగానే ఉందనా నీ అర్థం? బండి స్టేషన్లోకి వస్తుంది. అందరూ బాపట్లకు టిక్కెట్లు తీసుకుని రైలు ఎక్కుతారు.